Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. సమయమునకు ఏది జ్ఞాపకం రావాలో అది జ్ఞాపకం వచ్చింది అంటే దాని వెనక కేవలం భగవంతుని యొక్క కృప. అలా జ్ఞాపకం రాలేదు అంటే భగవంతుని యొక్క అనుగ్రహము యొక్క లీమి. అంతేకాని ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞతో సంబంధం కాదని. ప్రజ్ఞ ఆయన సాధన ఆయనకు ఉంటుంది, కానీ ఎంత సాధన చేసినప్పటికీ ఏ సమయమునందు ఏది జ్ఞాపకానికి రావాలో అది జ్ఞాపకం రావడం భగవంతుని యొక్క కృప ఉంటేనే సాధ్యం. అందుకే కర్ణుడి దగ్గర నిజానికి శక్తి అస్త్రం ఉంది, అది అర్జునుడి మీద ప్రయోగించి ఉండి ఉంటే కురుక్షేత్ర సంగ్రామం ఎలా మలుపు తిరిగేదో, ఘటోత్కచుడి మీద ప్రయోగించి వదిలిపెట్టేసుకున్నాడు తప్ప ఇది అర్జునుడి మీద ప్రయోగిద్దామనేటటువంటి ఆలోచన ఘటోత్కచుడికి కలగలేదు అంటే దాని వెనకాతల శ్రీకృష్ణుడున్నాడు అన్న విషయం వేరుగా ప్రతిపాదించవలసిన అవసరం ఎందుకుంటుంది. కాబట్టి ఆ స్ఫురణ శక్తి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఆ స్ఫురణ శక్తిని ఏ కారణానికి ఇస్తాడు అంటే ధర్మాచరణము చేత ఇస్తాడు. ఎవరు ధర్మమునందు అనువృత్తి కలిగి ఉంటారో వారికి మన ఊహకు అందనటువంటి రీతిలో స్ఫురణ శక్తి నిలబడిపోయి ఉంటుంది. అది తర్కమునకు అందేటటువంటి విషయం కాదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అలా మహాత్ముల యొక్క స్ఫురణ శక్తికి ప్రత్యక్షమైన నిదర్శనములు ఇప్పటికీ ఉన్నాయి. శ్రీశైల క్షేత్రంలో ఇప్పటికీ ఒక పూర్వసువాసిని ఉన్నారు. ఆవిడ పూర్వసువాసిని కనుక శిరోముండనం చేయించుకుని తెల్లటి బట్ట పైనుంచి కప్పుకొని పూర్వ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. ఆమె పెళ్ళైనటువంటి కొత్తల్లో ఇంకా పిల్లలు కూడా కలగలేదు. ఆవిడికి నిండు యవ్వనంలో ఉన్న రోజులలో భర్తగారితో కలిసి కాశీపట్టణానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, వారు కాశీపట్టణానికి వచ్చి ఎందుకో ఆయన కూడా అదే సమయానికి గంగ ఒడ్డుకు వచ్చారు. వచ్చి స్నానం చేసి ఆయన ఎందుకో కూర్చుని ఉన్నారు. ఈమె భర్తతో కలిసి దర్శనానికి వెళ్ళారు. వెళ్ళి తెలిసి తెలియని తనం అమాయకత్వంతో స్వామివారిని ఒక ప్రశ్న అడిగారు. నాకు మీ కాళ్ళు కడగాలని ఉంది అన్నారు. ఆయన పకపకా నవ్వి అన్నారు, నువ్వు స్త్రీవి కదా, నేను సన్యాసిని కదా, నా కాళ్ళు నువ్వు ఎలా కడుగుతావు, సాధ్యం కాదుగా అని నవ్వారు. కానీ ఆవిడ మనసులో ఎందుకో ఆ సమయంలో బలమైన కోరికే ఏర్పడిపోయింది, ఆయన కాళ్ళు కడగాలి అని. సరే, ఆవిడ కడగలేదు, చాలా కాలం అయిపోయింది, ఆవిడకి పిల్లలు పుట్టేశారు, తర్వాత భర్తగారు కూడా వెళ్ళిపోయారు, ఆవిడ వైధవ్యం పొందారు. పొందిన తరువాత ఆ శ్రీశైలంలో కంచి కామకోటి మఠం ఉంది, సముద్రాల కృష్ణమూర్తి గారని చాలా ఉత్తములు, ఆయన దాన్ని నిర్వహిస్తుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆవిడ అడిగారు, నాకు శ్రీశైలంలో ఉండాలని ఉంది, శ్రీశైల క్షేత్రం అంటే పరమాచార్య స్వామి వారికి చాలా ప్రీతి, అక్కడ ఉండిపోదాం అనుకుంటున్నాను, మఠంలో నాకు అవకాశం ఇస్తారా అని అడిగారు. తప్పకుండా మఠంలో ఉండమని ఏదో ఒకది ఇచ్చారు. అందులో ఉండి ఆవిడ చేయగలిగిన సేవ చేస్తున్నారు. ఇది జరిగి ఇంచుమించుగా ఓ 40 ఏళ్ళు ఎంతో అయిపోయింది. మహాస్వామి వారిని ఆవిడ కలిసి ఆ తర్వాత ఇప్పుడు ఆవిడ మహాస్వామిని చూడలేదు. ఇంకా ఆవిడ చూసినప్పుడు యవ్వనంలో ఉన్న సువాసిని, ఆ తర్వాత 40 ఏళ్లకి ఆవిడ పూర్వసువాసి, వైధవ్యాన్ని అనుభవిస్తున్నటువంటి తల్లి. ఆ తర్వాత మహాస్వామి వారు శ్రీశైలం వచ్చారు. వచ్చి ఆయన భిక్ష పూర్తి చేసి, భిక్ష అంటే మనమైతే భోజనం అంటాం, భిక్ష పూర్తి చేసి వచ్చి కూర్చున్నారు. ఈమె వెనక నుంచి చూస్తున్నారు మహాస్వామిని. ఆయన చటుక్కుని వెనక్కి తిరిగి ఆవిడ ఏ కిటికీలోంచి చూస్తున్నారో అటే చూశారు. ఆవిడ హడిలిపోయి పక్కకి వెళ్ళిపోయారు. ఆయన చెయ్యెత్తి ఇలా రమ్మని పిలిచారు. ఓ పొరపాటు చేశానేమో అని ఆవిడ భయపడుతూ దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నారు, అమ్మా భిక్ష చేసి చేతులు కడుక్కున్నాను కాళ్ళు కడుక్కున్నాను ఎలా ఉండిపోయిందో, పాదం మీద ఒక మెతుకు ఉండిపోయిందమ్మా, ఓ బిందెతో నీళ్లు తెచ్చిపోయి అన్నారు. ఆవిడ గబగబా బిందెతో నీళ్లు తీసుకొచ్చి ఆయన కాళ్ళు చాపితే నీళ్లు పోసింది. ఎలా సమంత్రకంగా సశాస్త్రీయంగా కాళ్ళు కడుగుదామని కాదు, పాదం మీద మెతుకుండిపోయింది కాబట్టి కాళ్ళు పోయి నీళ్లు పోసింది. ఆయన నీళ్లు పోయించుకుని అన్నారు, ఒక 40 ఏళ్ల క్రితం కాశీలో నా కాళ్ళు కడుగుతానని అడిగావు, తీరిందా కోరిక అన్నారు. అసలు ఆవిడ్ని గుర్తుపట్టగలరా ఎవరైనా?
ఆ తల్లికి నేనంటే పిచ్చి ప్రేమ. నేను శ్రీశైలం వెళ్ళినప్పుడల్లా ఆవిడ నాకు పంచెలసా పెడుతుంటారు కట్టుకోమని. మొన్నను కూడా పిచ్చి తల్లి ఎంతో ఆదరించి పంపించారు. ఆవిడ్ని చూడమంటే నాకు అదో ముచ్చట. ఎందుకని అంటే అటువంటి మహాస్వామి అనుగ్రహాన్ని పొందిన తల్లి. 40 సంవత్సరముల తరువాత అసలు అలా స్ఫురణలో ఉంటుందని మీరు ఎవరైనా ఊహించగలరా? ఎవరు ఊహించలేరు. ఎక్కడో తణుకులో ఉండేవారు ఒక ఆయన. ఆ తర్వాత ఆయన సన్యాసం తీసుకున్నారు. వాళ్ళ అబ్బాయి 13 ఏళ్ళప్పుడు మహాస్వామి వారు వాళ్ళ ఇంటికి భిక్షకు వచ్చారు. అప్పుడు చూశారు ఆ అబ్బాయిని. ఆ తర్వాత ఆ అబ్బాయి ఆంధ్రా బ్యాంక్లో జనరల్ మేనేజర్ అయ్యాడు. అయిన తర్వాత మహాస్వామి వారికి చాలా పెద్దవారైపోయి ఇంకా కామకోటిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడం మానేసి సత్యదండం పట్టు కూర్చుంటే దూరం నుంచి అలా తిరిగి వెళ్ళిపోమ్మనేవారు. అలా వెళ్ళిపోతున్నారు ఆయన. అప్పటికి ఆయనకి 55 ఏళ్ళు ఎంత వచ్చాయి. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన మహాస్వామి ఇలా చెయ్యెత్తి ఇలా అన్నారు. ఆయన పక్కవాడినో ఎవరినో అనుకున్నారు. నిన్నే అన్నారు. ఆయన వచ్చారు దగ్గరికి. తణుకులో నేను మీ ఇంటికి వచ్చాను కదూ, భిక్ష చేశాను, మీ నాన్న సన్యసించిన వాడు, మఠానికి వచ్చి భోజనం చేయకుండా పెడతావా, ప్రసాదం తిని వెళ్ళు అన్నారు. ఆయన తెల్లబోయారు. ఎప్పటి 13 ఏళ్ల వయస్సు, ఎప్పటి 50 ఏళ్ల వయస్సు. ఆ తర్వాత ఆ పిల్లాడిని ఆయన చూడడం అదే, కానీ పేరు పెట్టి పిలిచి మాట్లాడి పంపించారు. ఆయనే అప్పుడప్పుడు నవ్వుతూ హాస్యం ఆడేవారు. ఏమో నాకు జ్ఞాపక శక్తి అంటారు, ఏమి జ్ఞాపకం అంటుండేవారు అంతే. కానీ అది అసాధారణ ప్రక్రియ. అది అలా జ్ఞాపకం ఉండడం అందరికీ సంభవం అయ్యే విషయం కాదు. అది ఎక్కడ ధర్మానుష్ఠాన బలం విపరీతంగా ఉంటుందో అక్కడ ఆ సమయానికి ఏది జ్ఞాపకం రావాలో అది జ్ఞాపకానికి వస్తుంది. అయ్యో అప్పుడు జ్ఞాపకానికి వస్తే బాగుండేదే అని బాధపడవలసిన అవసరం కలగదు. అసలు ఆ సమయానికి అది జ్ఞాపకం రావాలని అనుకోకపోయినా అది స్ఫురణకు వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే కేవలము ధర్మాచరణ బలం వల్ల జ్ఞాపకానికి వస్తుంది. ఎంత మీరు ముందు చదవండి, ధర్మాచరణ బలం లేకపోతే ఆ సమయానికి అక్కడ చెప్పవలసినటువంటి ఒక గంభీరమైన విషయాన్ని విడిచిపెట్టి అక్కర్లేని హాస్య ప్రసంగాలు మొదలవుతాయి. ఎందుకని అంటే ధర్మాచరణ బలం లేకపోతే. ఆ సమయానికి ఏది చక్కగా స్ఫురణకు రావాలో, ఏది బలీయమైన విషయాన్ని ప్రతిపాదన చెయ్యాలో అది జ్ఞాపకానికి రాదు. ఇది ధర్మమునకు ఉండేటటువంటి శక్తి. ఆ ధర్మము చేత భగవానుడు ప్రీతి పొందుతుంటాడు. అందుకే అన్నిటికన్నా గొప్పదేది అంటే ధర్మమే. భీష్ముడు గురువుగారితో యుద్ధం చేస్తున్నాడు. అధర్మమా ధర్మమా అని మనకెవరికైనా అనుమానం ఉండొచ్చు. కానీ ధర్మము కొరకు గురువుగారితోనైనా సరే యుద్ధం చేస్తున్నాడు. తప్ప ఆయనకి గురువుగారి మీద చిన్న చూపు కాదు. గురువుగారిని ధిక్కరించాలని కాదు, గురువుగారిని గౌరవించకూడదని కాదు. గురువు అంటే దైవంతో సమానం. కానీ గురువే చెప్పిన ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టాడు. అది ఆయనకి ధర్మమునందున్న అనురక్తి. అందుకే భగవత్ అనుగ్రహం కలిగింది. ఉపదేశం లేనటువంటి మోహనాస్త్రం స్ఫురించింది. అంటే నిజానికి అది ఉపదేశం చేసి ఉంటే ఎవరు చేసి ఉండాలి? పరశురాముడే చేసి ఉండాలి. ఉపదేశం లేదు కానీ స్ఫురించింది. అంటే ఇప్పుడు ఎవరికి మోహనాస్త్రం లేదు? పరశురాముడికి లేదు. ఎవరికి వచ్చింది? శిష్యుడికి వచ్చింది. గురువు చెప్పంది శిష్యుడికి ఎక్కడి నుంచి వచ్చింది? భగవద్ అనుగ్రహంగా వచ్చింది. మరి గురువు గురాంది శిష్యుడికి ఎలా వచ్చింది? ఎక్కడ ధర్మం ఉందో అక్కడ వచ్చింది. అంటే భీష్ముడు పరమ ధర్మపరాయణుడు. ఆయన చేస్తున్న దాంట్లో దోషం లేదు, ఆయన చేసిన దాంట్లో దోషం లేదు. తప్పెక్కడైనా ఉంటే అంబయందు ఉండాలి. తప్పెక్కడైనా ఉంటే అంబని వెనకేసుకొచ్చి యుద్ధానికి వచ్చి గురువైనా పరశురాముడి ఎందు ఉండాలి. పరశురాముణ్ణి తీసుకొస్తాను అని చెప్పి తీసుకొచ్చినటువంటి అంబ తాతగారి ఎందైనా ఉండాలి. తప్పించి భీష్ముని ఎందు మాత్రం కించిత్ దోషం కూడా లేదు. ఆయన ధర్మాన్నే గట్టిగా పట్టుకున్నాడు అనడానికి ఈ సంఘటన ప్రబలమైనటువంటి సాక్ష్యం. కాబట్టి ఆయనకి మోహనాస్త్రము స్ఫురించింది. సంతోషించాడు, యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆ యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభమైతే ఈసారి పరశురాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. బ్రహ్మాస్త్రం అంటే అదేం సామాన్యమైన అస్త్రం కాదు. మరి గురువుగారు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు శిష్యుడు తత్తుల్యమైన అస్త్రాన్నే ప్రయోగించాలి. బ్రహ్మాస్త్రానికి విరుగుడు బ్రహ్మాస్త్రమే. అందుకే భీష్ముడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.
రెండు బ్రహ్మాస్త్రములు కలుసుకుంటే సృష్టి అంతా సంక్షోభమైపోతుంది. దానికి సైన్యంతో సంబంధం ఏముందండి? ఇద్దరు యోధానుయోధులు, ఇద్దరు మహాపురుషులు యుద్ధం చేస్తున్నారు. రెండు బ్రహ్మాస్త్రములు ఢీకొన్నాయి. ఢీకొని ఆ యుద్ధం అంత తీవ్రంగా జరుగుతోంది. ఇక గురువు బ్రహ్మాస్త్ర ప్రయోగం వరకు వచ్చేశారు. కాబట్టి ఇక నేను ప్రయోగించవలసిన సమయం ఆసన్నమైపోయింది. ఈ యుద్ధం ఎక్కడో అక్కడ ఆగాలి. కాబట్టి వెంటనే భీష్మాచార్యుల వారు చేతిలో బాణాన్ని పట్టుకొని మోహనాస్త్రాన్ని దాని మీద అభిమంత్రించాడు. అభిమంత్రించి ఇంకా విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నాడు. చేతనాచేతనములు అన్నీ కూడా ఆక్రందించేట ఒక్కసారి. అది ప్రకృతికి ఉన్నటువంటి గొప్పతనం. అమ్మవారి యొక్క మొట్టమొదటి పేరేమిటి? ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం అని కదా. ఆవిడ ప్రకృతి స్వరూపిణి. చేతనాచేతనములు అంటే చైతన్యము కలిగినవి, చైతన్యము లేనివి కూడా ఆక్రందించేట, ఒక్కసారి గొల్లను గోలబెట్టేయట. ఎందుకని? భీష్ముడు కాని మోహనాస్త్రాన్ని వదిలిపెట్టేశాడా, పరశురాముడు పడిపోతాడు. అసలు మొట్టమొదటిసారి భగవదవతారం మనుష్యుడి చేతిలో పడిపోతుంది. పైగా ఎంత కాదన్నా గురువు, గురువు శిరస్సు తెగిపోతుంది, గురువు పడిపోతాడు, అది మత్స అయిపోతుంది. ఎంత యుద్ధం జరగనివ్వండి, అది ఇంకొకలా ఆగిపోతే మంగళప్రదంగా ఉంటుంది. తప్ప గురువు పడిపోవడం అనేటటువంటిది ఊహించడానికి కూడా అందే విషయం కాదు. అందుకే చేతనాచేతనములన్నీ ఆక్రందించాయి. ఈ దేనికి? పరశురాముడు పడిపోతాడేమో అన్నదానికన్నా భీష్ముడు ప్రయోగించేస్తాడేమో అనని. ఇంత ధర్మాత్ముడే, ఇంత సకల శాస్త్ర విశారదుడే, వదిలిపెట్టేస్తే మోహనాస్త్రాన్ని, ఎంత పెద్ద ఇబ్బంది వచ్చేస్తుంది. కాబట్టి ఎలా ఆక్రందించేయి కానీ ఎవరొచ్చి చెప్తారు? నారదుడు పరిగెత్తుకొచ్చాడు. నారదుడు వస్తే దెబ్బలాటలు పెడతాడంటారు, తెలిసి తెలియని మాటలు. నారదుడు వస్తే దెబ్బలాటలు పెట్టడం, అవన్నీ సినిమా కథలకు బాగుంటాయేమో. నారదుడు ఎక్కడైనా జ్ఞానాన్ని ఆవిష్కరించడానికి వస్తాడు. నారదుడు మహానుభావుడు. అటువంటి నారదుడు గబగబా పరిగెత్తుకొచ్చి భీష్మాచార్యుల వారితో అన్నాడు, వద్దు, ఇది కర్కశత్వము,